హలో ఎవరు? ఏమిటి, బొబ్బి నుంచి రామచంద్ర సిద్ధాంతి గారు వస్తున్నారా? చాలా సంతోషం. అలాగే అలాగే అలాగే, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలాగే. ఏంటి ఆలోచిస్తున్నావు, అప్సెట్? బాబు కైలాష్, నీ కోసం ఎక్కడని వెతకను. ఇక మనం నిర్భయంగా ఉండొచ్చు. రామచంద్ర సిద్ధాంతి గారు మన ఇంట్లో ఉంటారు, ఒప్పుకున్నారు. వారెవరు మావయ్య? ఏమిటి అలా అడుగుతావు? వారు ప్రపంచం తిరిగిన మనిషి. దేశంలో ఏ మూల ఎవరికి దెయ్యం పట్టినా వారి మంత్రశక్తితో వదిలిస్తారు. వీరికి మనుషుల మనసులు చదవటమే తెలుసు, వారికి దెయ్యాలను వదిలించడం తెలుసు. బాబు కైలాష్, మన ఇంటి సమస్యలన్నీ వారికి వివరంగా చెప్పాను, వెంటనే వస్తాన్నారు. రేపు ఉదయమే మన ఇంటికి రాబోతున్నారు. నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తానే. ఏ మంత్రవాద ఈ బుట్టలో వేసుకున్నట్టున్నాడు. రేపు ఆయన వచ్చి ఆ పూజ చేయండి, ఈ హోమం చేయండి అని డబ్బు గుంచుతాడు. దీనివల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇలాంటి వాటిని నేను అస్సలు ఎన్కరేజ్ చేయను. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నో 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 నో, అలా అనక్ కైలాష్. ఎవరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రామచంద్ర సిద్ధాంతి గారి గురించి నేను కూడా విన్నాను. ఆయన సామాన్యుడు కాడు. వారిని రాని ఒక విధంగా వారు రావటం మంచిదే. లెట్ హిమ్ కమ్. దేవుళ్ళ వచ్చారు. ఉంది, ఒక సమస్య ఉంది. తూర్పుకి అభిముఖంగా కుర్చీ వేయండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. దేవుడే వచ్చినట్టుంది. ఇలా చూడండి. చెప్పండి స్వామి. నేనిక్కడ 7 రోజులు ఉండాల్సి వస్తుంది. మా అదృష్టం. ఈ 7 రోజులు నా అవసరాలను నా శిష్యులే చూసుకుంటారు. నేను ఇంట నుండి వచ్చి గంగ కూడా ముట్టను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 7 రోజులు ఈ ఇంట్లోని వాళ్ళెవ్వరూ బయటకు వెళ్ళి ఉండకూడదు. ఎవరైతను? నా ప్రాణానికి ప్రాణం ఈశ్వర్. సైకియాట్రిస్ట్. మా వాడు కంగారు పడి ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని తీరుస్తాడని ఇతన్ని ఎక్కడి నుంచో రప్పించాడు. ఆ గొడవ తర్వాత స్వామి, ఇక్కడ చంద్రముఖి అనే ఒక పార్టీ ఉంది, దానికి అర్జెంటుగా గేట్ పాస్ ఇచ్చి పంపించండి స్వామి. నా గది ఎక్కడుంది? రండి స్వామి, చూపిస్తాను.